మరి ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్య ఉన్న సహోదరులు అభిషక్తులు పాస్టర్ సుధాకర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఇలాగూ మీ ముందు నిలవబడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మణికుమార్ గారికి అలాగే కుటుంబానికి సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి ఈ విధంగా ఉంది. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టికొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియ చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు త్రోడపరచబడెను. ఈరోజు మనము గ్రేట్ సాల్వేషన్ మన యొక్క అంశం సువార్త సభలు, సువార్త గాస్పెల్. మనం పాస్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఓన్లీ గ్రామానికి అంతటికి కూడా సువార్తను ప్రకటించాలి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సువార్తను అంగీకరించాలా, సువార్తను మనం బోధించాలి. ఇక మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఈ స్క్రిప్చర్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. హెబ్రిల్కి రాసినటువంటి రచయిత ఎవరో మనకైతే తెలియదు, కానీ తెలుగులో అయితే మనకి అపోస్టుడ్ అనేటువంటి పౌలు అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో కానీ గ్రీక్లో కానీ ఎక్కడ కూడా పౌలు రాసినట్లుగా మనకు కనబడదు. అయితే మనకి రోమిల్కి రాసినటువంటి పత్రిక దగ్గర నుంచి ఫిలోమోను రాసినటువంటి పత్రిక వరకు కూడా పౌలు యొక్క సిగ్నేచర్ అనేది, సంతకం అనేది మనకు కనబడుతుంటుంది. పౌలను నేను, అపోస్టుడైనటువంటి నేను అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు పౌలు. కానీ హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో మనము కనుక చూస్తే కనుక ఎక్కడ పౌలు యొక్క సిగ్నేచర్ అనేది, అతని యొక్క పేరు అనేది మనకు ఎక్కడ కనబడదు. మరికొంతమంది ఏమని అంటారంటారంటే ఇది పౌలు రాసి ఉండవచ్చు, లేకపోతే పౌలు యొక్క శిష్యులు ఎవరైనా రాసి ఉండవచ్చు. ఈ యొక్క మొత్తం భాగమంతా కూడా రాసే విధానమంతా కూడా పౌలు రాసినట్లుగా ఉన్నది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా 13 పత్రికలు ఒక రకంగా ఉంటాయి, ఈ యొక్క హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మరొక విధంగా ఉంటుంది. ఎవరు రాసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారనేది మనం నమ్ముతూ ఉంటాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రచింపబడింది. ఇది మన కొరకు రచింపబడింది, ఇది మనలను ఉద్దేశించి రచింపబడింది. కాబట్టి ఎవరు రాసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే ఈ మాటలు రచింపబడ్డాయి. అయితే దీనిలో హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ఇంత గొప్ప రక్షణ అని వాడుతూ ఉంటాడు రచయిత. ఇంత గొప్ప సాక్షి సమూహము అని 12వ అధ్యాయంలో అతడు ఉపయోగిస్తూ ఉంటాడు. గొప్ప రక్షణ ఇక్కడ ప్రాబబ్లీ చాలా ఈ యొక్క మాట అన్యుల కంటే కూడా క్రైస్తవులమైనటువంటి మనకు చాలా సుపరిచితమైన లేకపోతే అవసరమైనటువంటి వాక్యమని నేను నమ్ముతూ ఉంటాను. అయితే మనం గనక చూస్తే గనక సాల్వేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాల్వేషన్? సాల్వేషన్ అనంటే ఏంటంటే రిపెంట్. రిపెంట్ అంటే ఏంటంటే పశ్చాత్తాపం పొందడం. పశ్చాత్తాపం మనం చాలాసార్లు ఏమని అంటామంటేనంటే అమ్మా దేవుడు చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు,
నమ్ముకోండి, ఏసై గొప్పవాడు, ఏసయ్య మన కోసమే ఈ లోకానికి వచ్చాడు, ఏసయ్య మన కోసమే మరణించాడు, ఏసయ్య మన కోసమే మరణించి తిరిగి లేచాడు, తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు, మరలా ఆయన రాబోతున్నాడు. దాని కొరకు మనం సిద్ధపడాలి. ఇది సువార్త. యేసు క్రీస్తు యొక్క పుట్టుక, యేసు క్రీస్తు యొక్క మరణం, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధరణ, మరలా లేచినటువంటి, మరలా ఆరోహణమై వెళ్ళిపోయి, ఇదంతా యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త. సువార్త అంటే మంచి వార్త. అయితే సాల్వేషన్ అంటే ఏంటంటే, యేసుక్రీస్తు నా కోసం వచ్చాడని, నా పాపాలను ఆయన భరించాడని, తీసివేశాడని, ఒకవేళ నా నోటితో గనక నేను ఒప్పుకుంటే, పశ్చాత్తాపం గనక పొందితే గనక యేసుక్రీస్తు క్రొత్త జీవితాన్ని నాకు ఇస్తాడు అనేది మన యొక్క నమ్మకం. అయితే సాల్వేషన్ అని అంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అని అంటే నోటితో ఒప్పుకోవడమేనే కాదు, పశ్చాత్తాపం అని అంటే న్యూ లైఫ్. పశ్చాత్తాపం అంటే క్రొత్త జీవితాన్ని బ్రతకడం. పశ్చాత్తాపం అని అంటే క్రొత్తగా మాట్లాడడం. పశ్చాత్తాపం అని అంటే క్రొత్తగా వ్యవహరించడం. పశ్చాత్తాపం అని అంటే మన యొక్క చూపులు క్రొత్తగా ఉండడం. పాతగా ఒక ఒక బిహేవియర్, ఒక ప్రవర్తన ఉన్నది, పశ్చాత్తాపం పొందిన తర్వాత వేరొక ప్రవర్తన మనకి ఉండాలి. అది నిజమైనటువంటి రిపెంట్. అయితే ఒబే, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం పొందుతామో అప్పుడు మనము లోబడుతూ ఉంటాం. ఎప్పుడైతే లోబడుతూ ఉంటామో అప్పుడు మనము బాప్తిసం తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటూ ఉంటామో ఈ మూడిటి ఎప్పుడైతే జరుగుతుందో దీనిని సాల్వేషన్గా మనం పరిగణిస్తూ ఉంటాం. మనం కనుక లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో గనక చూస్తే గనక, బై ఫెయిత్, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డామని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో గనక చూస్తే, బై గ్రేస్, కృప ద్వారానే మనం రక్షింపబడ్డామని. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో గనక చూస్తే గనక, కనికరము ద్వారానే మనం రక్షింపబడ్డాం. ఫెయిత్, గ్రేస్ అండ్ మెర్సీ. ఒకటి విశ్వాసము, రెండు కృప, మూడవది కనికరం. ఒక చోట కృప ద్వారా మనం రక్షింపబడ్డామని, మరొక చోట విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామని, మరొక చోట కనికరము ద్వారానే మనం రక్షింపబడ్డామని బైబిల్ లేఖనం మనకి సెలవిస్తున్నది. ఫస్ట్, ఈ వీ కెనాట్ సేవ్డ్ బై అవర్ సెల్ఫ్స్. మనము సొంతంగా మనము రక్షింపబడలేదు. మనం రక్షింపబడింది విశ్వాసం ద్వారానే. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇది నా స్వశక్తి వలన ఇది వచ్చిందని, లేకపోతే నా తెలివితేటల వలన నేను రక్షింపబడ్డానని. ఒకటి, నీవు ఆయనను తెలుసుకోలేదు, లేకపోతే నీవు ఆయనను కనుగొనలేదు, కానీ ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్ను మార్చాడు అనేది నీవు నేను నమ్మాలి. అయితే ఇలస్ట్రేషన్ కనుక చూస్తే కనుక, ఒక ఉదాహరణగా మనం కనుక చూస్తే కనుక, ఒక స్విమ్మింగ్ పూల్లో, లేకపోతే ఒక కాలువలో, లేకపోతే ఒక ఒక నీటిలో కనుక కొంతమంది ఆడుతున్నప్పుడు, చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి కనుక మునిగిపో సాగుతున్నాడు అనుకోండి, మరొక ఈత వచ్చినటువంటి వ్యక్తి వెళ్ళి వెంటనే ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ వ్యక్తి మునిగిపోతున్నాడు కాబట్టి, ఈ యొక్క వ్యక్తికి ఈత వచ్చు కాబట్టి. మనకు మనము రక్షించుకోలేము. ఎందుకు అనంటే పాపం నుంచి మనం రాలేము కాబట్టి, మనకి అంత శక్తి సామర్థ్యత మనకి లేదు కాబట్టి. మనల్ని రక్షించింది ఎవరు అనంటే, ఈత వచ్చినటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రక్షించినట్లుగా మన ప్రభువు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు, పాపాత్ములైనటువంటి మనలను నీటిలో ఎలాగైతే ఆ వ్యక్తిని ఒక వ్యక్తి మరొక వ్యక్తి రక్షించాడో, మనము కూడా పాపములో మునిగిపోతున్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలను రక్షించాడు. మనకు మనముగా మనము రక్షించుకోలేదు, మనలను యేసుక్రీస్తే రక్షించాడు. రెండవదిగా, రక్షణ అనేది కంటిన్యూస్గా జరిగేది, కంటిన్యూస్ ప్రాసెస్గా జరిగేది. ఇది ఎక్కడతో జరిగేది కాదు. విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాం, కృప ద్వారా రక్షింపబడ్డాం, కనికరం ద్వారా మనం రక్షింపబడ్డాం. అయితే యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. అయితే ఈ యొక్క రక్షణ అనేది ఇప్పటికే అయిపోయింది కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామనంటే, నేను 1990లో బాప్తిసం పొందానండి, అయితే అప్పుడు నేను రక్షణ పొందాను. చాలాసార్లు మనలో అడుగుతూ ఉంటారు, ఎప్పుడు రక్షణ పొందావు అనంటే, నేను 2000 సంవత్సరంలో పొందానక్క, లేకపోతే అన్న అని చెబుతూ ఉంటాం. అయితే నిజమే, 90వ సంవత్సరంలో నువ్వు రక్షణ పొందావు. అయితే
తొంభయో సంవత్సరంలో 1990 రక్షణ పొందావు. అయితే రక్షణ అనేది అప్పటితో ఆగిపోయేది కాదు, రక్షణ అనేది కంటిన్యూగా జరిగేటువంటి ఒక ప్రాసెస్. డే బై డే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:18 గనక మనం చదవగలిగితే మంచి మాట మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి 1:18 అందుకనే చెప్తూ ఉన్నాడు పౌలు ఈ విధంగా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే, అయితే రక్షింపబడుచున్న మనకు హల్లెలూయా. అందరూ వీలైతే కనుక ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. ఒకసారి హల్లెలూయా. రక్షింపబడుచున్న మనకు, లోకంలో ఉన్నవారికి సిలువను గూర్చినటువంటి సువార్త వెర్రితనము, వెటకారము, గందరగోళం. అయితే రక్షింపబడుచున్నటువంటి మనకు, చాలా క్లారిటీగా మనం వాక్యాన్ని చదవాలి. రక్షింపబడ్డం 1990 కానీ పౌలు అంటూ ఉన్నాడు ఈ విధంగా, రక్షింపబడుచున్న మనకు రక్షణ అనేది కంటిన్యూస్గా డే బై డే జరిగేది. రోజు రోజుకి కూడా చేంజింగ్ సాల్వేషన్ మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క బిహేవియర్లో రోజు రోజుకి కూడా యొక్క చేంజింగ్ అనేది ప్రవర్తనలో, శాంటిఫికేషన్ శుద్ధీకరణ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉండాలి. ఇది రక్షణను గురించినటువంటి రెండవది. మూడవది ఏంటంటే చూస్తే కనుక రోమిలకు రాసినటువంటి పత్రిక 13:11 మంచి మాట మనకి కనబడుతూ ఉంటుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం రక్షింపబడ్డాం, రక్షణ అనేది కంటిన్యూస్గా జరిగేది. ఇంకొకటి ఏంటంటే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. రక్షణ అనేది యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. మూడవది ఏంటంటే రక్షణ అనేది మరి సమీపముగా ఉన్నది. దేవుడు రిటర్న్ అవుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:28 మంచి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరి కోసం అంటమ్మా, ఎవరి కోసం అని అంట, రక్షణ నిమిత్తము. చాలా క్లారిటీగా మాట్లాడారు చూడండి. ఎవరి నిమిత్తం అంట, అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి ఉండు వారి కొరకు. రక్షణ నిమిత్తము తన కొరకు ఎవరైతే రక్షణను, ఎవరైతే ఒకసారి బాప్తిసం పొందారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే పశ్చాత్తాపం పొందారో, వారు ప్రతిరోజు కూడా రక్షణను ప్రతిరోజు డే బై డే పొందాలి. ఇది ఎప్పుడో పొందానండి, ఇంకా బాప్తిసానికి నాకు సంబంధం లేదంటే కుదరదు. ప్రతిరోజు ప్రాసెస్గా జరగాలి. ఇది నేను ఎప్పుడో నా ఎక్స్పీరియన్స్ లేకపోతే నా అనుభవం, నాకు 35 ఉంది బాప్తిసం పొంది, నేనంటే ఏంటో తెలుసా, ఇక్కడ ఏజ్ ఇక్కడ టైం అనేది అవసరం లేనిది. నువ్వు 20 ముందు పొందు, లేకపోతే 30 ముందు పొందు. నువ్వు ఎప్పటి పొందినప్పటికీ కూడా నీ యొక్క రక్షణ అనేది డే బై డే జరగాలి. ఎందుకు అనంటే ఒక మనకు రక్షణ చాలా సమీపముగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే తన కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి యొక్క రక్షణ కొరకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నారు. వీలైతే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపర్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎందుకు రచయిత ఈ మాట అంటున్నాడు? సాల్వేషన్ అనేది ఎందుకు అంత గ్రేట్ అయింది, రక్షణ అనేది ఎంత గొప్పగా ఎందుకైంది అని అంటే, బికాజ్ ఆఫ్ అవర్ సేవియర్ ఈజ్ గ్రేట్. మనల్ని రక్షించేటువంటి రక్షకుడు గొప్పవాడు, దేవుని యొక్క కుమారుడు. ఇంకొకటి ఏంటంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అందరికీ కూడా అవైలబుల్గా ఉండేటువంటి దేవుడు. ఇంకొకటి ఏంటంటే రక్షణ అనేది ఎక్స్పైర్ అయిపోదండి. మనం పెరుగు ప్యాకెట్ కనుక లేకపోతే పాల ప్యాకెట్ కనుక కొంటే అది 2 లేకపోతే 3 ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది.
ఒక డ్రింక్ బాటిల్ కనుక మనం తీసుకుంటే కనుక ఒక 10 రోజులకో నెల రోజులకో అది ఎక్స్పైర్ అయిపోతుంది, దాని డేట్ అనేది అయిపోతుంటుంది. ఒకసారి డేట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుంటే మన యొక్క హెల్త్కి అది మనకి చాలా ప్రమాదం. అయితే సాల్వేషన్ అనేది ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుంటాం అని మన దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇంత గొప్ప ఎందుకైనానంటే ఇది ఎక్స్పైర్ అయిపోయేది కాదు. ఈ రక్షణ ఎవరిస్తారనంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. ఒక క్రియేటర్, సృష్టికర్త ఇస్తున్నాడు ఈ రక్షణను. అందుకని ఈ సృష్టికర్త ఇస్తున్నాడు, దేవుని యొక్క కుమారుడు ఇస్తున్నాడు. మనకి దగ్గరగా ఉండేటువంటి దేవుడు, మన బాధలను ఆలకించేటువంటి దేవుడు, మన యొక్క మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు ఈ రక్షణను ఇస్తున్నాడు. కాబట్టి ఈ రక్షణను గొప్ప రక్షణ అని రచయిత మనకి పరిచయం చేస్తున్నాడు. అందుకు ఈ యొక్క రక్షణ మనకి చాలా ఎక్కువైంది. ఒక మనకి ఒక ఒక ఇలస్ట్రేషన్ కనుక చూస్తే కనుక ఒక ఊర్లో ఒక తల్లి కూతురు ఇద్దరు కూడా నివసిస్తున్నారంటండి. ఎవరంటమ్మా? ఒక తల్లి ఒక కూతురు, చాలామంది నివసిస్తున్నారు, వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఏమి జరిగిందనంటే కూతురు చెప్పింది తల్లికి, ఏమని చెప్పిందనంటే, అమ్మా రేపు ఉదయం మా స్నేహితులు వస్తూ ఉన్నారు, మా స్నేహితులు వస్తున్నారు కాబట్టి మంచి వంటలు వండాలి మనము, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి అని. మంచి భోజనం పెట్టాలి అని అంటే వంటలన్నీ తయారు చేసింది అమ్మ. స్నేహితులు రానే వచ్చారు, ముందుగానే చెప్పింది అమ్మకి, అమ్మ మా స్నేహితులు వచ్చినప్పుడు నీవు వారికి కనబడకూడదని. అది సరేనమ్మా కనబడను అని చెప్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో తెలియని రీతిగా కనిపించింది. స్నేహితులు అడిగారు ఆవిడ ఎవరు అని. స్నేహితులతో చెప్తుంది ఈ బిడ్డ. ఏమని చెప్తుందనంటే, ఆవిడ మా పని ఆవిడ, మా ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి, మా వంట మనిషి అని స్నేహితులకు పరిచయం చేస్తుంది. ఎందుకు పరిచయం చేస్తుందనంటే ఆవిడ చేతులు సరిగా లేవు, ఆవిడ ముఖము సరిగా లేదు, ఆవిడ కాళ్ళు సరిగా లేవు, శరీరం సరిగా లేదు, మొత్తం అంతా కూడా కాలిపోయి ఉన్నది. ఆవిడ అందహీనంగా ఉండిపోయింది. అయితే ఎందుకు కనిపించావని అందరి ముందు తిట్టేసింది తల్లిని, బిడ్డ ఎందుకు కనిపించావు నువ్వు నా స్నేహితుల దగ్గర, ఎందుకు నన్ను అవమానించావు, నన్ను హేళన చేస్తావా, అందహీనంగా ఉన్నావు, నీ ముఖం బాగలేదు, నీ చేతులు బాగలేదు, నీ కాళ్ళు బాగలేదు, చిచ్చి చండాలపమైనటువంటి ముఖంతో నా స్నేహితులకు ఎదురు వస్తావా చిచ్చి అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే తల్లి అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు వెళ్ళిపోయారు, ఒక గదిలో కూర్చుని వేడుస్తున్నది. అయితే గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటామనంటే ఓదార్దామని వెళ్ళింది. అయితే తెలుసుకోవాలనుకుంది, అమ్మా నీ ముఖం ఎందుకు ఇలా అయిపోయింది, నీ చేతులు ఇలా ఎందుకు అయిపోయి, నీ కాళ్ళు ఇలా ఎందుకు అయిపోయానంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది తల్లి. అమ్మా మన చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు అప్పుడు లేదు డాబా, అప్పుడు మన ఇల్లు ఒక పూరు గుడిసే, ఒక తాటేకి ఇల్లు ఉండేది, తెలియకుండా ఒకసారి ఉయ్యాల్లో నువ్వు ఉండవు. అయితే నేను బయటికి ఉన్నాను, నీళ్లు తెద్దామని వెళ్ళాను, ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ నిప్పు అంటుకున్నది, ఇల్లంతా తగలబడిపోతున్నది. నిన్ను రక్షించేటువంటి ఒక క్రమంలో, నిన్ను బయటికి తీసుకొచ్చేటువంటి ఒక క్రమంలో ఏం జరిగిందనంటే నా చేతులు నేను కాలిపోవడానికి సిద్ధమయ్యాను, నిన్ను బయటికి విసిరేశాను, నేను కాలిపోయాను, దేవుని చిత్తం ద్వారా నేను బ్రతికాను, దేవుడు నన్ను కాపాడాడు. సో అందువల్ల నేను నా చేతులు లేకపోతే నా ముఖము నాకున్నటువంటి అందము రంగు మొత్తమంతా కూడా నేను కోల్పోయాను అని చెప్పినప్పుడు రియలైజ్ అయింది. ఆవిడ వెంటనే తల్లిలో ఉన్నటువంటి ప్రేమను అప్పుడు గుర్తించింది. అమ్మా నా కోసమా ఈ చేతులు కాలిపోయింది, అమ్మా నా కోసమా ఈ ముఖమంతా పాడు చేసుకున్నది, అమ్మా నా కోసమా ఈ శరీరం అంతా నువ్వు పాడు చేసుకున్నది. ఆవిడ చేతులు పట్టుకుని ఈ విధంగా ఏడుస్తుంది, ముఖానికి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ అంటూ ఉన్నది, అమ్మా ఇంత అందమైనటువంటి చేతులు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఉండవమ్మా. వీలైతే అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఒక్కసారి ఆ మాటను బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పుడు గుర్తించింది తల్లిలో ఉన్నటువంటి ప్రేమను, సాక్రిఫైస్లో ఉన్నటువంటి ఆ త్యాగంలో ఉన్నటువంటి ఆ మూలాన్ని అప్పుడు గుర్తించింది ఆవిడ. మనము ఎప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తామనంటే, ఎప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను అంగీకరిస్తామనంటే, యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని మనము గుర్తెరిగినప్పుడు అప్పుడు అంగీకరిస్తాం. అప్పుడు వరకు మనం యేసుక్రీస్తుని అంగీకరించము, యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడము, యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధల్లో మనం నడము,
ఎప్పుడు అప్పటి వరకు కూడా తల్లిని ధిక్కరించినటువంటి కూతురు, తల్లిని అవమానించినటువంటి కూతురు ఎప్పుడైతే సాక్రిఫైస్లో లేకపోతే త్యాగంలో ఉన్నటువంటి ఆ మూలాన్ని గుర్తెరిగిందో అప్పుడు వెంటనే కుప్పకూలి ఏడుస్తున్నది, అయ్యో నన్ను రక్షించడానికేనా ఈ చేతులు నీవు కాల్చుకున్నదమ్మా, ఎంత అందమైనటువంటి చేతులమ్మా. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారు నన్ను నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నేను ఎక్కవలసినటువంటి సిలువ, నా మీద పడాల్సినటువంటి దెబ్బలు, నీ మీద పడాల్సినటువంటి ఉమ్ము, నిన్ను పట్టుకు తన్నల్సినటువంటి తన్నులు, కొరడ దెబ్బలు, లేకపోతే ముళ్ళ కిరీటము, వీపు మీద పడాల్సినటువంటి దెబ్బలు, లేకపోతే అవమానించారు చాలామంది, నువ్వా యూదుల దేవుడివి, నన్ను నిన్ను నువ్వు రక్షించుకున్న తర్వాత నన్ను రక్షించని ఒకడు ఒకడు వెనక కొట్టి ఎదురుకొచ్చి అయ్యో ఎవరు కొట్టారు ఒకసారి చెప్పుకో చూద్దాము అని చెప్పేటువంటి మరికొంతమంది, ఒకలేమో ఉమ్ము వేసి నువ్వా యూదుల రాజువై నువ్వే ఆ దేవుడు అని అంటే ఒక్క మారు మాట్లాడకుండా తనను ఎందుకు వచ్చాడో తనను ఒక ఒక గొర్రె పిల్లగా తనకు తానుగా సమర్పించుకుంటూ మనల్ని రక్షించడానికి, నిన్ను రక్షించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం తన చేతులను రూపు మార్చేసుకున్నాడు ఆయన. తన ముఖమంతా కూడా రూపమంతా మారిపోయింది, రూపం కనిపెట్టడానికి వీలు లేకుండా పోయింది, మొత్తం దెబ్బలతో నిండిపోయింది, మొత్తం రక్తంతో నిండిపోయింది, వీపు తన యొక్క స్వరూపం అంతా కూడా మంచి స్వరూపం అంతా కూడా మారిపోయింది. కేవలం 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 నిన్ను నన్ను రక్షించడానికి మాత్రమే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఆ సిలువలో బలైపోయాడు. హల్లెలూయా. వీళ్ళైతే అందరు కలిసి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామను మహింపద్దాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని బట్ట కడుతున్నామనంటే ఒకటే ఒకటి, మనం అవమానంలోనికి వెళ్లకుండా ఉండకుండా ఇక్కడ ఈ స్థితిలో ఉంటున్నామంటే, లేకపోతే నేను టక్కేసుకుని ఈ మైక్ పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నానంటే ఒకే ఒక కారణం, నేను చదివినటువంటి చదువు లేకపోతే నాకున్నటువంటి తెలివితేటలో లేకపోతే నాకున్నటువంటి జ్ఞానమో కాదు, ఒక్కటే ఒకటి, యేసుక్రీస్తు నన్ను ఆకర్షించాడు, యేసుక్రీస్తు నన్ను ఈ యొక్క త్రోవలానికి తీసుకుని వచ్చాడు, యేసుక్రీస్తు నన్ను రక్షించాడు కాబట్టే నేను ఇక్కడ నిలవబడగలను. యేసుక్రీస్తులో ఉన్నటువంటి త్యాగాన్ని మనము గనక గుర్తెరగలేకపోతే గనక మన ఇష్టానుసారంగా మనము వెళ్ళిపోతూనే 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 ఉంటాం. చాలామంది యేసుక్రీస్తును తెలుసుకోలేకపోవడానికి గల కారణం, చాలామంది మన జీవితాన్ని బట్టి వేరొక మంది చాలామంది లోకంలో ఇంకా ఉండిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే నిర్లక్ష్య ధోరణి. మనము రిజెక్ట్ చేయడం లేదు, ప్రతి ప్రేయర్కి అటెండ్ అవుతూ ఉంటాం, ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతూ ఉంటాం, వాక్యాన్ని బాగా చదువుతూ ఉంటాం, ఆరాధనలు బాగా చేస్తూ ఉంటాం, వాక్యాలు బాగా చెప్తాం, ప్రతి మీటింగ్లకి బాగా హాజరవుతూ ఉంటాం, బాగా వింటున్నట్టు మనం నటిస్తూ ఉంటాం. అయితే ఏం చేస్తాం తెలుసా, మనం రిజెక్ట్ చేయము. పాస్టర్ గారు అని చెప్తూ ఉంటారు ఈ మీటింగ్ రెండయ్యా వచ్చేస్తాం మనము, కానీ ఒకటే ఒకటి మన జీవితంలో ఎదగలేకుండా పోవడానికి, అది ఏదైనా సరే సెక్యులర్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే స్పిరిచువల్ ఫీల్డ్ అవ్వచ్చు, అది ఏదైనా సరే నువ్వు ఉద్యోగం కోసం కష్టపడాలి అంటే నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు, నువ్వు పై స్థాయికి వెళ్ళాలి అంటే నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు, నువ్వు కుటుంబ స్థాయిలో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు, నీ బిడ్డలను పెంచేటువంటి స్థాయిలో ఒక తల్లిగా ఉన్నామనంటే నిర్లక్ష్య ధోరణి అసలు ఉండనే ఉండకూడదు. నిర్లక్ష్య ధోరణి కనుక ఉండినట్లయితే సంఘాలు పాడైపోతాయి, నిర్లక్ష్య ధోరణి ఉంటే కనుక పాస్టర్ గారుల మీద తిరగబడుతూ ఉంటాం, నిర్లక్ష్య ధోరణి ఉంటే కనుక తల్లిదండ్రుల మీద మనం తిరగబడుతూ ఉంటాం, నిర్లక్ష్య ధోరణి ఉంటే కనుక మనకి ఇష్టానుసారంగా బయలుదేరుతూ ఉంటాం, మనమే మన జీవితానికి మనమే రాజుమి మనమే మంత్రిమి అన్నట్లుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. నాకెవడో చెప్పేది, నేనే గొప్ప, నాకు బైబిల్ అంతా తెలుసు అని అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో మన ఇద్దరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నిర్లక్ష్య ధోరణి మన జీవితంలో ఉండనే ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రిజెక్ట్ చేయడం లేదు, మాకు వద్దు అని చెప్పడం లేదు, కానీ నెగ్లిజెన్సీ ఎక్కువైపోయింది. భక్తి జీవితంలో నెగ్లెక్ట్గా ఉండడం అనేది చాలా 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 ప్రమాదం. చాలామంది ప్రజలు స్పిరిచువల్గా వెళ్ళడం మానేసి, చాలామంది ప్రజలు భక్తిపరంగా ఉండడం మానేసి, చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా, విచిత్రమైనటువంటి గేమ్స్ ఆడుతూ ఉన్నారు, విచిత్రమైనటువంటి ప్యాకాట్లు ఆడుతూ ఉన్నారు, విచిత్రమైనటువంటి జూదాలు ఆడుతూ ఉన్నారు, విచిత్రమైనటువంటి బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు.
ఇంకొకటి ఏంటంటే ఒక ఒక చర్చికి వచ్చేటువంటి పురుషులు లేకపోతే స్త్రీలు బయటికి వెళ్ళి స్థానసారంగా బ్రతికేటువంటి కుటుంబాలు చాలా ఉంటూ ఉన్నాయి. రెండో అధ్యాయం రెండో వచనంలో కనుక చూస్తే కనుక దేవదూతల ద్వారా ఇయ్యబడినటువంటి ఏమంటున్నాడు, ఎందుకనక దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున. హల్లెలూయా. దేవదూతల ద్వారా ఇచ్చినటువంటి ఆ దానికి అంత ప్రాముఖ్యత ఉంటే ఈ యొక్క వాక్యం అంతా ఎవరు ఎవరి ద్వారా ఇచ్చిందమ్మా మనకు చెప్పండి అమ్మా. పరిశుద్ధుడైనటువంటి దేవుని ద్వారా ఇవ్వబడింది. హల్లెలూయా. ఇది దేవదూతల కంటే ప్రాధాన్యత కలిగినటువంటి దేవుని ద్వారా ఈ యొక్క వాక్యం అనేది ఇవ్వబడింది. అయితే మనం కనుక చివరిగా మనం చూసినట్లయితే నేను ముగిస్తున్నాను, నాకు 9:30 వరకు నాకు సమయాన్ని ఇచ్చారు, నేను పూర్తిగా నేను చెప్పలేకపోతున్నాను. అయ్యో కొర్రజన, అయ్యో బెచ్చయ్యద, సుదోమ పట్టణంలో చేస్తే అందరూ మారు మనసు పొందేవారు కదా. యేసుక్రీస్తు బాధపడుతున్నాడు ఒకానొక సందర్భంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మత్తయి సువార్త 11 అధ్యాయం 20-24 వచ్చిన వరకు మనకు కనబడుతుంటుంది ఆ మాటలు. అయ్యో బెచ్చయ్యద, అయ్యో కొర్రజన, మీ మధ్య చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు వేరే దగ్గర చేస్తే కనుక వారందరూ కూడా మారు మనసు పొందేవారు కదా. బాధపడుతున్నారు. కొన్నిసార్లు యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని బట్టి ఏమవుతూ ఉంటారమ్మా, బాధపడుతూ ఉంటారు, పశ్చాత్తాపం పొందుతూ ఉంటారు. అయితే మన జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఎప్పటికీ కూడా ఏం పొందకూడదమ్మా చెప్పండి అమ్మా. అందుకనే 12:25 మీరు బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. పే అటెన్షన్, ఫోకస్ ఆన్ గాడ్. మన యొక్క దృష్టి ఎవరి మీద పెట్టాలంట, యేసు క్రీస్తు మీద మనం పెడదాం. మన మైండ్, మన బాడీ, మన సెన్సెస్ మొత్తం అన్నీ కూడా యేసు క్రీస్తు మీద పెడదాం. ఒకసారి జేమ్స్ కనుక వచ్చేవారుగా నేను ముగిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1:22-25 వచనాలు కనుక మనం చదవగలిగితే మంచి మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. మీరు వినువారు మాత్రమై ఉండి అమ్మా మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తించండి. హల్లెలూయా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, సమయం అయిపోతుంది. యూదా రాసినటువంటి పత్రిక 22-23 వచనాలు కనుక మనం చదవగలిగితే చివరిగా నేను ముగిస్తాను. 22-23 యూదా రాసినటువంటి పత్రిక చిన్నది. సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరను రక్షించండి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని రక్షించండి, కరుణించండి, కనికరించండి. అందరం బిగ్గరగా ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చిన్న స్టోరీ చెప్పి 1 నిమిషంలో నేను ముగిస్తాను. ఒక సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు సముద్రం పక్కన కొన్ని చేపలు అన్నీ పడున్నాయంట, స్టార్ చేపలు అంటారు వాటిని. ఇలా ఏరుతూ ఉండి సముద్రంలో ఇలా వేస్తున్నాడంట. ఒక వ్యక్తి వెటకారంగా వచ్చి చాలా పడున్నాయి కదా ఎన్నెన్ని రక్షిస్తావు అని అన్నాడంట. అయితే పిల్లవాడు సమాధానం చెప్పకుండా ఇంకో 2 సముద్రంలో వేస్తూ నా స్థాయికి నేను ఎన్నైతే వేయగలను అని నేను సముద్రంలో వేసి నేను రక్షించగలను అని వెంటనే సమాధానం ఇచ్చిన వెంటనే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే వెటకారంగా మాట్లాడాడో ఆ వ్యక్తి కూడా ఈ చిన్నపిల్లడితో కలిసి ఆ స్టార్ ఫిషుల్ని సముద్రంలో పడేసి రక్షించడం మొదలుపెట్టారంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొందరినైనా సరే రక్షించండి, కొందరినైనా సరే రక్షించాలి అని అంటే రక్షించేటువంటి స్థాయిలో మనం ఉండాలి. మనం మారు మనసు పొందాలా, మన రక్షణను మనం కంటిన్యూస్ ప్రాసెస్గా మనం గమనించాలా, ముందుకు మనం తీసుకుని వెళ్ళాలి. దేవుని యొక్క నామానికి మంచి పేరు మనం మన ద్వారా రావాలి, మన సంఘానికి రావాలి, మన గ్రామానికి రావాలి, మన ప్రవర్తన ద్వారా గ్రామం అంతా మారాలి. ఇదే రక్షణ గురించినటువంటి సంగీత సునాదం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.